ఈ ప్రభుత్వంలో మరి మనకు మిగిలింది ఏంటంటే కన్నీళ్ళు కష్టాలు తప్ప ఈరోజు మనకు ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈరోజు మన డిమాండ్ ఒక్కటే ఉండాలి, భూమికి భూమి ఇల్లుకు ఇల్లు ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించేంత వరకు కూడా మన పోరాటం ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన భూమి ఎంత పోయిందో అంత భూమి మనకు చూపించాలి. ఎవరి కోసం వచ్చింది తెలంగాణ రాష్ట్రం? ఈ ప్రజలను ముంచా ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది? ఈ ప్రజలను ఉంచడం కోసమా ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అరే ఏం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా, ఏం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా, మనకేం మిగిలరా, ఏం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా, మనకేం మిగిలరా కష్టాలు మిగిలరా. అరవల పాతలు అగలేదు వలసలేము మారలేదు, వల పాతలు తీరలేదు వలసలేము ఆగలేదు, వల పాతలు తీరలేదు వలసలేము ఆగలేదు, వల పాతలు తీరలేదు వలసలేము ఆగలేదు. ప్రశ్నించే గొంతులపై నిర్బంధం ఆగలేదు, ఏం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా, మనకేం మిగిలరా కష్టాలు మిగిలరా, మనకేం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా, మనకేం మిగిలరా కష్టాలు మిగిలరా, మనకేం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా. అరే డబ్బులు పెట్టురు మన్నడు దళితులకు భూమన్నడు, దళితులకు భూమన్నడు, దళితులకు భూమన్నడు, అమలుగాని హామీలిచ్చి మనల మాయ చేసినాడు, మనల మాయ చేసినాడు, మనల మాయ చేసినాడు. జిల్లాలే మారెను గని, జిల్లాలే మారెను గని, జీవితాలు మారలేదు, ఏం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా, మనకేం మిగిలరా కష్టాలు మిగిలరా, మనకేం మిగిలరా కన్నీళ్ళు మిగిలరా, మనకేం మిగిలరా కష్టాలు మిగిలరా. ఇవాళ దొరగారి పాలనలో కేసీఆర్ పాలనలో ఓ ఇలాంటిదే మనకు జరిగింది. ఈ రోజు ఒక యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు ఒక్కసారి తలలో ముఖాలు చూస్తా ఉంటే కడుపు జరుక్కుపోతుంది. ఎక్కడ పోయి బతుకుతారు వీళ్ళ జీవితాలు? ఏం కావాలి?